ప్రతి ఏడాది 4 సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. ఇందులో శారదీయ చైత్ర నవరాత్రులకు ఎక్కువ ప్రాధాన్యత. అక్టోబర్ 3వ తేదీ నుంచి శారదీయ నవరాత్రులు మొదలు, అక్టోబర్ 12వ తేదీ వరకు. నవరాత్రుల్లో మొదటి రోజు శనిదేవుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ పవిత్రమైన సమయంలో దుర్గామాతకు 9 రోజులు 9 ప్రత్యేక రూపాలు అలంకరించి పూజలు చేస్తారు. నవరాత్రి వేళ దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే ఏం ఆచరించాలి చూద్దాం. ఈ సమయంలో ప్రతిరోజు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. దుర్గామాతను స్మరించుకుంటూ ఉపవాస దీక్ష చేస్తే మంచిది. 9 రోజులు 9 రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం, నవరాత్రుల సమయంలో దశమి తిథి వరకు ప్రతిరోజు అఖండ జ్యోతిని వెలిగించడం, అలా సాధ్యం కాకపోతే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టి హారతి ఇవ్వడం మంచిది. నవరాత్రుల 9 రోజుల పాటు ఉపవాసానికి ప్రత్యేకత ఉంటుంది. 9 రోజులు ఇంటిని శుభ్రం చేసి పూజలు చేయండి. దుర్గామాత విగ్రహం లేదా ఫోటోను చెక్కపీటపై ప్రతిష్ఠించాలి. అమ్మవారి విగ్రహం ఎడమవైపున వినాయకుడి విగ్రహం ఉంచండి. శరన్నవరాత్రులు ప్రతిరోజు దుర్గా చాలీస, దుర్గా సప్తశతి పఠించండి. నవరాత్రుల పూజల్లో దుర్గామాతకు ఎరుపు రంగు పువ్వుల్ని సమర్పిస్తే ఇంకా మంచిది. నవరాత్రుల వేళ ఉపవాసం ఉండేవాళ్లు ఒక పూట మాత్రమే భోజనం చేస్తే మంచిది. మిగిలిన సమయాల్లో పాలు పండ్లు తీసుకోండి.